ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 8వ స్కందము 20వ అధ్యాయము 31వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా వామన భగవానుడు విశ్వరూపం చూపించారు. సో ఆ విశ్వరూపంలో వర్ణన అనేటువంటిది జరుగుతుంది. పాదాల భాగంలో ఏముంది, ఉదరం భాగంలో ఏముంది, ఇంకా నుదురు భాగంలో ఏముంది, తన శరీరంలో ఏ విధంగా మనం అందరం కూడా భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు, ఈ విశ్వం మొత్తం భగవంతుడిలోనే ఎలా ఉంది అనేటువంటి విషయం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. విశ్వరూపం మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత సెక్షన్లో వచ్చేసి భగవంతుడి యొక్క ఆయుధాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తను ఏవైతే ధనుష్టంకారము, తరువాత సుదర్శన చక్రం, ఇంతకుముందు 30వ శ్లోకంలో చూస్తే సమస్తమును కూడి ఉన్నటువంటి విరాట్ రూపమును సహిప్రాణి తేజమును కలిగించడే అతని సుదర్శన చక్రమును గాంచి మేఘగంభీర ధ్వనిని పోలినటువంటి ధనుష్టంకారమును వినినంత బలిచక్రవర్తి అనుచరులు అసురులు హృదయమున ఖేదమును పొందిరి. సో మామూలుగానే భగవంతుడి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఎందుకుంటాయి? భగవంతుడు తను తాను రక్షించుకోలేకనా? ఆయుధాలు అవసరమా భగవంతుడికి? సో భగవంతుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు చూసి భక్తులు ఎవరు భయపడరు, కేవలం అసురులు మాత్రమే భయపడతారు. అయితే ఇక్కడ బలిచక్రవర్తి ఏం భయపడలేదు, కానీ బలిచక్రవర్తి యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే భగవంతుడి చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క సుదర్శన చక్రాన్ని మరియు ధనుష్టంకారాన్ని విన్నంత, ఇక 31వ శ్లోకం సునీత మాతాజీ. పర్జన్య హరే కృష్ణ ఘోషో ప్రభు. జలజ పాంచజన్య పర్జన్య ఘోషో జలజ పాంచజన్య కౌమోదకీ విష్ణు గదాతరిశ్విని. కౌమోదకీ విష్ణు గదాతరస్విని విద్యాధరోసి శతచంద్రయుక్త. విద్యాధరోసి శతచంద్రయుక్త స్థూణోత్తమావక్షయసాయ కౌచ. స్థూణోత్తమావక్షయసాయ కౌచ భావము మేఘ గంభీర నాదము చేసిన పాంచజన్య శంఖము అతి వేగము కలిగిన కౌమోదకీ అను గధ శతచంద్రయుక్తమగు డాలుతో పాటు విద్యాధరమును ఖడ్గము అక్షయ సాయకమనేది ఉత్తమమగు అమ్ముల పొది అన్యును భగవంతుని స్తుతింపసాగినవి. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్ గా భగవంతుడి చేతిలో ఉన్నటువంటి వివిధ ఆయుధాలు ఏవైతే ఉన్నాయి కూడా అవి కూడా భక్తులే. సో భక్తులే భగవంతుడి చేతిలో ఆయుధాలు అవడానికి కూడా సిద్ధమైపోతారు. సో ఇప్పుడు పాంచజన్యము అనేటువంటిది ఒక శంఖం, అంటే భగవంతుడికి ఉన్నటువంటి ప్రతి ఆయుధానికి కూడా ఒక పేరు అనేటువంటిది ఉంది. సో భగవంతుడి చేతిలో ఉన్నటువంటి శంఖం వచ్చేసి పాంచజన్యం. తర్వాత కౌమోదికి గద, కౌమోదికి గద ఎవరిని రక్షిస్తుందండి? భక్తుల్ని రక్షిస్తుంది కౌమోదికి గద. మనం చూస్తే కౌమోదికి గద ద్వారానే పరీక్షణ్ మహారాజుని ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు రక్షించారు. కౌమోదికి గదని విసిరితే ఆ గద ఉత్తర గర్భంలో పరీక్షణ్ మహారాజు చుట్టూ తిరిగింది, తిరిగి పరీక్షణ్ మహారాజును కాపాడడం అనేటువంటిది జరిగింది. సో అది ఆ తర్వాత శతచంద్రయుక్తమగు డాలుతో పాటు విద్యాధరము అను ఖడ్గము అక్షయ సాయకము అనేటువంటి ఉత్తమము అమ్ముల పొది. అక్షయ సాయకము అంటే అక్షయ అంటే తరగనటువంటిది. ఓకే, అంటే ఇప్పుడు భగవంతుడి చేతిలో ఉన్నటువంటి అమ్ముల పొది ఏదైతే ఉందో అందులో నుంచి ఎన్ని బాణాలు తీసినా కానీ అందులో ఇంకా బాణాలు ఉంటాయి, అవి ఎప్పటికీ తరగవు. అందుకనే అది అక్షయ సాయకము అనేటువంటిది దాని పేరు.
సో అమ్ముల పొది అన్నీను భగవంతుని స్తుతింపసాగినవి. అన్నీ కూడా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని చూసినప్పుడు, భగవంతుని చూసినప్పుడు తప్పకుండా ఎవరైనా సరే స్తుతించాలి. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కూడా, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ కూడా ఆయన్ని స్తుతిస్తున్నాయి. నెక్స్ట్ శ్రీదేవి మాత. హరే కృష్ణ ప్రభుజీ. సునందముఖ్యాపతస్తురీశం సునందముఖ్యాపతస్తురీరం పార్షదముఖ్యా సహలోకపాలా పార్షదముఖ్యాః సహలోకపాలాః పురత్కిరీటాంగదమీనకుండలః పురత్కిరీటాంగదమీనకుండలః శ్రీవత్సరత్నోత్తమమేఖలాంబరై శ్రీవత్సరత్నోత్తమమేకలాంబరైః మధువ్రతస్రగ్వనమాలయావృతో. మధువ్రతస్రగ్వనమాలయావృతో రరాజరాజన్ భగవానురుక్రమ రరాజరాజన్ భగవానురుక్రమః క్షితిం పదైకేన బలేర్విచక్రమే క్షితిం పదైకేన బలేర్విచక్రమే నభ శరీరేణ దిశశ్చ బాహుభిః. నభః శరీరేణ దిశశ్చ బాహుభిః తేజోమయం కిరీటమును కంకణములను మెరిచినట్టి మకరకుండలములను దాల్చియున్నట్టి భగవానుని సునందాది ఈ పార్షదులందరూ ఇతర లోకపాలురు స్తుతింపసాగిరి. ఆ దేవదేవుని వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము దివ్యమగు కౌస్తుభమణి విరాజు విలాజిల్లుచుండెను పీతవసనమును మేకలమును ధరించున్న అతడు తుమ్మెదలు మూగియున్నట్టి వనమాలచే అలంకృతుడైయుండెను. రాజా అద్భుత కర్ముడగు భగవానుడు ఈ రీతిగా ప్రకటమై సమస్తమగు భూమండలమును ఒక్క అడుగుతోనూ ఆకాశమును తన శరీరముతోనూ సమస్త దిక్కులను తన భుజములతోనూ ఆక్రమించెను. భాష్యము బలిచక్రవర్తి కేవలము 3 అడుగుల నేలను దానమిచ్చేదనని ప్రతిజ్ఞ చేసినప్పుడు వామనదేవుడు ఆకాశమును కూడి ఎందులకై ఆక్రమించెను అని ఎవరేని ప్రశ్నించు అవకాశము కలదు. అడుగులను నవి ఊర్ధ్వ అధోభాగములలోని సమస్తమును కూడియుండునని శ్రీల జీవ గోస్వామి ఈ సందర్భమున వివరించెను. మనిషి నిలబడినప్పుడు ఆకాశంలోని కొంత భాగమును తన పాదముల క్రింద కొంత భూభాగమును ఆక్రమించును కదా. కనుక దేవదేవుడు తన దేహంతో సమస్త ఆకాశమును ఆక్రమించుటలో అసాధారణమేమీనూ లేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో భగవంతుడు సర్వం ఆక్రమించేశారు. ఎలా చూడండి, సో భగవంతుడి యొక్క రూప వర్ణన అనేటువంటి ఫస్ట్ చేస్తున్నారు. సో ఆయన తేజోమయమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నారు. సో ఇప్పుడు వామన భగవానుడి వెనకాల ఒక ఫోటో ఉంది చూసారండి ఇక్కడ. సో అది భగవంతుడి యొక్క విశ్వరూపంలో భగవంతుని వర్ణిస్తున్నారు కదా. సో ఆ వర్ణన వెనకాల ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపం. ఓకే, కంకణములను మెరియుచున్నటువంటి మకర కుండలములను దాల్చినట్టి భగవానుని సునందాది ఈ పార్షదులందరూ ఇతర లోకపాలను స్తుతింపసాగిరి. అన్ని లోకాల వాళ్ళు పార్షదులతో సహా అందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు. వక్షస్థలం శ్రీవత్స చిహ్నం. సో భగవంతుడి వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నం ఉంటుంది. మనం వైకుంఠం పోతే వైకుంఠ లోకంలో చాలా మంది వైకుంఠ వాసులందరూ కూడా భగవంతుడినే పోలి ఉంటారు, కానీ అందరికీ శ్రీవత్స చిహ్నం ఉండదు. సో ఎవరికైతే శ్రీవత్స చిహ్నం ఉంటుందో వాళ్ళు విష్ణువు. ఓకే, ఇక్కడ శ్రీవత్స చిహ్నము అనేటువంటిది భగవంతుడి యొక్క వక్షస్థలం మీద ఉంది. దివ్యమగు కౌస్తుభమణి విరాజిల్లుచుండెను. కేవలం భగవంతుడికే కౌస్తుభమణి ఉంటుంది, ఇంకా ఎవరికి ఉండదు. అంటే వక్షస్థలం మీద ఉన్నటువంటి ఈ యొక్క శ్రీవత్స చిహ్నము, తర్వాత కౌస్తుభమణి ఏదైతే ఉంది, ఈ రెండు ఎవరైతే ఎవరికైతే ఉంటాయో వాళ్ళు భగవానులు. ఓకే, తర్వాత తుమ్మిదల మూగి ఉన్నటువంటి వనమాలచే అలంకృతుడై ఉండెను. తన మెళ్ళలో వనమాల కూడా ఉంది. తర్వాత అది ఎంత తాజాగా ఉంది అని అంటే, ఎప్పుడైనా సరే తాజా పుష్పాల దగ్గరికి తుమ్మిదలు వస్తాయి. సో కాబట్టి సో భగవంతుడు వేసుకున్నటువంటి వనమాల ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటుంది, ఎప్పుడు కూడా సుగంధ భరితంగా ఉంటుంది. అందుకనే అక్కడికి తుమ్మిదలు కూడా మూగి ఉన్నాయి. అద్భుత కర్ముడకు భగవానుడు ఈ రీతిగా ప్రకటమై సమస్తమగు భూమండలమును ఒక్క అడుగుతో భూమి మొత్తం ఆక్రమించేశారు. ఒక అడుగుతోటి ఆకాశమును తన శరీరముతోను సమస్త దిక్కులను తన భుజములతోనూ ఆక్రమించేశారు. సో అంటే ఒక్క అడుగుతోటి
నేలను ఆక్రమించేస్తే ఇక మిగిలిన నేల మీద కాలు ఉన్నప్పుడు ఇంకా మిగిలిన శరీరం మొత్తం ఆకాశంలోనే ఉంటుంది. ఆకాశం మొత్తం తనే ఆక్రమించిపోయి ఉన్నారు. ఇక అన్ని దిక్కులని కూడా తన భుజాలతోటి ఆక్రమించు ఉన్నారు. సో అది నెక్స్ట్ 34 గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పదం ద్వితీయం క్రమతస్త్రివిష్టపం పదం ద్వితీయం క్రమతస్త్రివిష్టపం. నా వై తృతీయాయ తదీయమన్యపి. న వై తృతీయాయ తదీయమణ్వపి. గురుక్రమస్యాంఘ్రిరుపర్యుపర్యతో గురుక్రమస్యాంగ్రిరుపర్యుపర్యదో. మహాజనాభ్యాం తపసః పరంగతః. మహర్జనాభ్యాం తపసః పరంగతః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. పిమ్మట రెండవ పాదముతో అతడు స్వర్గమును ఆక్రమించెను. భగవంతుని ఆ పాదము ఊర్ధ్వముగా విస్తరించి మహర్లోకము, జనలోకము, తపోలోకము, చివరకు సత్యలోకమును కూడా దాటి ఉండుట వలన ఇక మూడవ అడుగుకు అణుమాత్రమైనను స్థానము లేకుండెను. భాష్యము. భగవంతుని పాదము మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకములను దాటినప్పుడు అతని పాదనఖము బ్రహ్మండం యొక్క ఆవరణకు చిల్లు చేసెను. ఈ విశ్వము పంచభూతములతో ఆచ్ఛాదితమై ఉన్నది. అనగా భూమి రాపో నలో వాయు కహ కహం వాయుకం శాస్త్రములందు తెలుపబడినట్లు ఇవన్నీయును పొరల రూపములో ఉన్నవి. ఒక్కొక్క పొర పూర్వపొర కన్నను 10 రెట్లు మందముగానుండును. అయినప్పటికీ వామనదేవుని పాదనకము ఈ పొరలన్నిటినీ దాటి బ్రహ్మాండమునకు చిల్లు చేసెను. దాని నుండియే ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన గంగాజలము భౌతిక జగత్తులో ప్రవేశించినది. కనుకనే పదనకని రజని తజన ప సావన అనగా దశావతార స్తోత్రము 5వ శ్లోకము అని కీర్తించబడినది. వామనమూర్తి బ్రహ్మాండం యొక్క ఆవరణకు చిల్లు చేసిన కారణమున పతిత జీవులను పావనము చేయుటకు గంగానది ఈ భౌతిక జగత్తులోనికి ప్రవేశించినది. శ్రీమద్భాగవతమునందలి బలిచక్రవర్తి విశ్వమును సమర్పించుట అను అష్టమస్కందములోని 20వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఒక పాదం మొత్తం కూడా భూమి మీద ఆక్రమించేశారు, ఆకాశం మొత్తం కూడా తన శరీరంతో ఆక్రమించేశారు. ఇక రెండవ పాదాన్ని ఎత్తితే ఆ రెండవ పాదం ఇక మన మన భూమిని దాటి ఇంక పై ఉన్నటువంటి ఉన్నత లోకాలకి వెళ్ళిపోయింది. సో ఉన్నత లోకాలలో ఉన్నటువంటి సత్యలోకం కూడా దాటిపోయింది కావాలి. అంటే సత్యలోకం అంటే బ్రహ్మదేవుడు ఉండేటువంటి లోకం. సో సత్యలోకం అంటే బ్రహ్మదేవుడు ఉండే లోకం. సత్యలోకం కంటే కింద తపోలోకం ఉంటుంది. తపోలోకంలో ఎవరు ఉంటారు? మహర్షులు ఉంటారు, సప్తర్షులు ఉంటారు. ఓకే, తర్వాత తపోలోకం కంటే కింద జనలోకం ఉంటుంది, జనలోకం కంటే కింద మహర్లోకం. సో ఈ విధంగా ఈ లోకాలన్నింటినీ కూడా దాటిపోయింది కాదు. అంటే అన్ని లోకాలని దాటిందంటే ఏంటి అన్నట్టు, వాళ్ళు భౌతిక విశ్వం దాటిపోయింది. సో భౌతిక విశ్వం దాటిపోయింది అని అంటే ఆధ్యాత్మిక విశ్వానికి కాల్ టచ్ అయిపోయింది. అంటే ఆధ్యాత్మిక విశ్వానికి భౌతిక విశ్వానికి మధ్యలో ఒక పొరలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా చూస్తే భౌతిక విశ్వంలో కూడా ఈ పంచభూతాలు అనేటువంటివి లేయర్స్ లేయర్స్గా ఉంటాయి. పైన సత్యలోకం దాటిన తర్వాత ఆధ్యాత్మిక విశ్వానికంటే మధ్యలో పంచభూతాల లేయర్స్ ఉంటాయి. అంటే వాటర్ లేయరు, అగ్ని లేయరు, తర్వాత వాయు లేయరు, తర్వాత భూమి లేయరు. అంటే భూమి లేయర్ అంటే ఇదే అనుకోండి, దీనిపైన. సో ఈ విధంగా ఈ 5 పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి లేయర్స్ లేయర్స్గా ఉంటాయి. ఒక్కొక్క లేయర్ దాని పైన ఉన్నటువంటి లేయరు ముందున్నటువంటి లేయర్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి వర్ణన అంతా కూడా 3వ స్కందంలో వస్తుంది. 3వ స్కందంలో సాంఖ్యయోగం చెప్తుంటారు కపిల భగవానుడు. చెప్పినప్పుడు దీన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ లేయర్స్ అలా ఉంటాయి, ఆధ్యాత్మిక విశ్వానికి భౌతిక విశ్వానికి మధ్యలో. అంటే అంత ఈజీ ఏం కాదు, అవన్నీ దాటుకొని పోవాలి మనం. అవన్నీ దాటుకుంటేనే మనము ఆధ్యాత్మిక విశ్వానికి చేరగలుగుతాం. అయితే భగవంతుడు కాలు చాస్తే ఆయన కాలు ఈ లేయర్లన్నీ దాటుకొని
ఈ లేయర్లకి చిక్కు పడిపో ఒక ఒక చిన్న బొక్క పడిపోయింది, చిన్న చిల్లు పడిపోయింది. అంటే భగవంతుడి యొక్క నఖం అంటే గోరు తగిలి, ఆ గోరు తగిలి ఇన్ని లేయర్స్కి బొక్క పడిపోయింది. అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉండటువంటి గంగాదేవి ఏదైతే ఉందో ఆ గంగాదేవి ఆధ్యాత్మిక లోకం నుంచి భౌతిక లోకానికి వచ్చేసింది వామన భగవానుడు చేసినటువంటి చిన్న రంధ్రం వల్ల. ఈ చిన్న రంధ్రం నుంచి మరి ఆధ్యాత్మిక విషయం నుంచి వచ్చేటువంటి ఈ రంధ్రంలో నుంచి వస్తున్నటువంటి నీళ్ళు ఎక్కడికి రావాలి? పైన ఉన్నటువంటి లోకంలోకి రావాలి. పైన ఎవరి లోకం ఉంది? బ్రహ్మలోకం ఉంది. అంటే భౌతిక విషయంలోకి మొదట బ్రహ్మలోకానికి వచ్చింది గంగాదేవి, బ్రహ్మ దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి తిరిగి భూమి మీదకి రావడం అనేటువంటిది జరిగింది. మొదటైతే యాక్చువల్గా గంగాదేవి మొత్తం కూడా బ్రహ్మలోకానికి వచ్చేసింది. బ్రహ్మలోకంలో ఏం చేశారు? గంగాదేవిని బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉంచేశారు. ఆ తర్వాత భగీరథుడు తపస్సు చేస్తే గంగాదేవి అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో నుంచి ఈ భౌతిక విషయంలోకి రావడం అనేటువంటిది జరిగింది. మరి గంగాదేవి అంత ఎత్తు నుంచి సత్యలోకం నుంచి భూలోకం వరకు కూడా వచ్చినప్పుడు ఒక్కసారిగా పైనుంచి కింద పడితే ఎంత ఫోర్స్తో పడుతుంది, ఆ ఫోర్స్ని భూమి మీద ఎవరు తట్టుకోలేరు. సో అందుకని భూమి మీద ఉండి శివుడు తన నెత్తి మీదకి తీసుకున్నారు ఫస్ట్. నెత్తి మీద తీసుకున్న తర్వాత నెత్తి మీద నుంచి మళ్ళీ కిందికి పంపించారు. అప్పుడు నెత్తి మీద నుంచి కిందికి వచ్చినప్పుడు ఆ ఫోర్స్ అంత ఉండదు, పైనుంచి వచ్చినప్పుడు ఉన్న ఫోర్స్ ఉండదు. అందుకనే ముందు గంగాదేవి యొక్క ఫోర్స్ని తగ్గించి ఆ తర్వాత భూమి మీదకి పంపించడం అనేటువంటి జరిగింది. ఒకవేళ ఆ ఫోర్స్ని కనుక తగ్గించి భూమి మీదకి పంపించకపోతే గంగాదేవి యొక్క ప్రవాహంతో సమస్త భూమండలం కూడా కొట్టుకుపోతుంది. ఇంకా ఏమి మిగలదు గంగాదేవి ప్రవాహం వల్ల, భూమి మీద ఇంకేమీ మిగలదు. అందుకనే శివుడు దాన్ని ఆపారు. సో ఇది అంటే ఏ విధంగా గంగాదేవి పవిత్రమైనది అని అంటే భగవంతుడి యొక్క బొటనవేలును తాకుతూ వచ్చింది ఆధ్యాత్మిక విషయం నుంచి. సో యాక్చువల్గా గంగాదేవి ఆధ్యాత్మిక విషయంలో ఉంటుంది కానీ భౌతిక విషయంలోకి వామన భగవానుడి వల్ల రావడం అనేది జరిగింది. ఇది మనకి రెండవ పాదాన్ని చాచినప్పుడు వామన దేవుడు ఏ విధంగా ఈ భౌతిక విశ్వాన్ని దాటిపోయి ఆధ్యాత్మిక విషయం నుంచి గంగాదేవి భూమి మీదకి వచ్చింది అనేటువంటి చూసాం. ఇక మూడవ పాదం పెట్టడానికి ఇక ఎక్కడ ఉంది అంటే సమస్తం బలి మహారాజు ఎంత సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నారా, సామ్రాజ్యం మొత్తం అంటే భౌతిక విశ్వం మొత్తం బలి మహారాజు యొక్క పాలనలోనే ఉంది. అంటే చివరికి సత్యలోకం కూడా బలి మహారాజు యొక్క పాలనలో ఉంది. ఇప్పుడు రాజులు భూమి మీద కొంత భాగానికి రాజులు, కానీ అప్పట్లో రాజులు భూమి మొత్తానికి రాజులే కాదు, పైన ఉన్న లోకాలకి కింద ఉన్న లోకాలకు కూడా రాజులు. సో అంత ఒకే రాజు అన్ని లోకాలకి ఉండేవాళ్ళు. సో అంత గొప్పగా వాళ్ళు పాలించేవాళ్ళు. అంటే ఇప్పుడు బలి మహారాజుకు ఉన్నటువంటి సర్వాన్ని ఆక్రమించేశారు, అన్ని లోకాలని ఆక్రమించేశారు. ఇక మూడవ కాలం ఎక్కడ పెడతారు అనేటువంటిది 21వ అధ్యాయంలో చూద్దాం. వామన దేవుడు బలి చక్రవర్తిని బంధించుట. సో హరే కృష్ణ మాట్లాడు ప్రభుజీ. వామన దేవుడు బలి చక్రవర్తిని బంధించుట. బలి చక్రవర్తి గొప్పదనమును తెలియజేయ గోరుచు విష్ణు భగవానుడు తన మూడవ పాద విషయమున ప్రతిజ్ఞ నెరవేర్చినందున అతనిని బంధించుట ఈ అధ్యాయమున వివరింపబడినది. భగవానుని రెండవ పాదము విశ్వము యొక్క మహోన్నత లోకమగు బ్రహ్మలోకమును చేరినంతట అతని పాద నఖ కాంతి చేత లోక తేజము సన్నగిల్లెను. అప్పుడు మరీచాది మహా ఋషులను లోకపాల పాలురను గూడినవాడై బ్రహ్మదేవదేవుని శృతించుచు అర్చించెను. వారందరూ భగవానుని పాద ప్రక్షాళనము కావించి సర్వోపచారములతో పూజించిరి. వృక్ష రాజవు జాంబవంతుడు భగవన్ మహిమలను చాటుటకు బేరీనాదము కావించెను. బలిచక్రవర్తి యొక్క సమస్త సంపదలు హరింపబడగా అసురులు ఆగ్రగోద్రగ్రులై అతడు వలదని వారించుచున్నను ఆయుధముక్తులైతి విష్ణువుపై దాడి చేసిరి. కాని ఆ దేవదేవుని నిత్యానుచరులచే వారందరూ ఓడింపబడిరి. పిదప బలి యాజ్ఞచే ఆ అసురులందరూ పాతాళమునకు వెడలిరి. పిమ్మట విష్ణు వాహనం అగు గరుడు దేవదేవుని అభిప్రాయమును ఎరిగి వెంటనే బలిని
వరుణ పాశముతో బంధించెను. బలి ఆ విధముగా నిస్సహాయ స్థితికి చేరినంతట విష్ణువు మూడవ అడుగును గూర్చి అతనిని అడిగెను. బలి తన ప్రతిజ్ఞను నెరవేర్చజాలకపోయెను. కాని అతని నిశ్చయమును నీతిని కొనియాడుచు భగవానుడు లోకము కన్నను ఉత్తమమైనట్ని సుతల లోకమును వాసస్థానముగా అతనికి నిర్దేశించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్ ప్రభుజీ. ఓకే, సో ఈ అధ్యాయంలో ఏం చెప్పబోతున్నారు మనకి మొత్తం సమ్మరీగా ఇచ్చారు. ఒక్కొక్క శ్లోకంలో ఏముందో డీటెయిల్ గా చూద్దాం మాత. సో లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ, శ్రీ శుక ఉవాచ, సత్యం సమీక్షాబ్జ భవో న కేంధుభిర్. సత్యం సమీక్షాజ భవో న కేంధుభిర్, అత స్వధామద్యుతిరావృతోభ్యగాత్. రతస్వధామాద్యుతిరావృతోభ్యాగాత్, మరీచి మిశ్రా ఋషయో బృహుద్ భద్రుతాం. మరీతి మిశ్ర ఋషయో బహుత్రుత సహా సనందనాధ్యా నరదేవ యోగినః. సనందనాధ్యా నరదేవ యోగినః. సుఖదేవ గోస్వామి పలికెను, కమల సంభవుడవు బ్రహ్మ తన లోక తేజమును వామన దేవుని పాద నఖ కాంతిచే సన్నగిల్లునట్లు గావించిన వాడై మరీచి ఉన్నగు ఋషులు సనక సనందాది యోగులను గూడి భగవంతుని చెంతకేగెను. కానీ రాజా ఆ తేజము ముందు బ్రహ్మ అతని అనుచరులు అల్పులుగా గోచరించు చుండిరి. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. ఓకే, సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, కమల సంభవుడు బ్రహ్మ తన లోక తేజమును వామన దేవుని పాద నక కాంతి చే సన్నగిల్లినట్లు దాచిన వాడై మరీచి మున్నగు ఋషులను సనందాది యోగులను కూడి ఆ భగవంతుని చెంతకి ఏగి, కాని రాజా ఆ తేజము ముందు బ్రహ్మ అతని అనుచరులు అల్పులుగా గోచరింపబడి. యాక్చువల్గా భగవంతుని యొక్క పాదము సత్యలోకాన్ని దాటిపోయింది కదండి, సత్యలోకాన్ని దాటిపోయింది అంటే యాక్చువల్గా సత్యలోకం అన్నిటికంటే టాప్, భౌతిక విషయంలో సత్యలోకం అన్నిటికంటే టాప్లో ఉంది, అన్నిటికంటే పైన ఉన్నటువంటి లోకం. అంటే పాదం యాక్చువల్గా పై వరకు పోవాలి, భౌతిక విషయం మొత్తం ఆక్రమించాలి, కానీ భౌతిక విశ్వాన్ని ఆక్రమించినప్పుడు గోరు మాత్రమే తగిలింది. ఆయన గోరే ఈ 7 లేయర్స్, ఈ పంచభూతాల లేయర్స్ ని దాటుకొని పోయింది అనమాట. కానీ కాలు మాత్రం సత్యలోకంలోనే ఉంది, కాలు సత్యలోకంలోనే ఉంది, కాలు గోరు మాత్రం ఆ పంచభూతాల లేయర్స్ ను దాటుకొని ఆధ్యాత్మిక విషయం వరకు వెళ్ళింది. అంటే ఇంకా భగవంతుడి పాదం ఎంత పెద్దగా ఉందో ఆలోచించండి. అయితే సత్యలోకం వరకు చేరినటువంటి కాలు ఏదైతే ఉందో, ఆ కాలు యొక్క కాంతి ఏదైతే ఉందో, ఆ కాంతి ముందు బ్రహ్మదేవుడి కాంతి, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి కాంతి సన్నగిల్లిపోయింది. అంత ఎక్కువగా ఉందన్నమాట కాంతి. ఇంకా ఆ కాంతి ముందు ఇంకేమీ కనపట్లేదు. వెంటనే ఇది భగవంతుడు అని తెలుసుకున్నారు అందరూ కూడా, సత్యలోక వాసులు అందరూ కూడా. సనక సనందాదులు ఎక్కడుంటారండి? బ్రహ్మలోకంలో ఉంటారు. సో బ్రహ్మదేవుడితో పాటు సనక సనందాదులు మిగిలిన వాళ్ళు అందరూ కూడా కలిసి భగవంతుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు ఇప్పుడు. సో అయితే బ్రహ్మ కూడా వాళ్ళ అనుచరులందరితో కలిసి భగవంతుడి యొక్క తేజం ముందు చాలా చిన్నవాళ్ళుగా కనిపించేశారు వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళే. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వేదోపవేదాన్యమాయమాన్విత, వేదోపవేద నియమాయ మాన్విత, తర్కేతిహాసాంఘ పురాణ సంహిత, తర్కేతిహాసాంఘ పురాణ సంహిత, యే చాపరే యోగ సమీర దీపిత, యే చాపరే యోగ సమీర దీపిత, జ్ఞానాగ్నినారంధిత కర్మ కల్మష, జ్ఞానాగ్నినారంధిత కర్మ కల్మష, వవంధిరేయత్మరణానుభావత, యవందిరేయత్మరణానుభావత, స్వాయంభువం ధామ గత అకర్మకం, వాయంభువం ధామ గత అకర్మకం, అదాంగ్రయే ప్రోన్నమితాయ విష్ణో, అదాంగ్రయే ప్రోన్నమితాయ విష్ణో, రూపాహరత్ పద్మ భవోర్హ నోదకం, రూపాహరత్ పద్మ భవోర్హ నోదకం.
సమర్చ భక్త్యాభ్యగృణాచ్యుచిచ్చిశ్రవ సమర్చ్య భక్త్యా భృగాన్న చుచ్చిశ్రవ యన్నాభి పంకేరుహ సంభవ స్వయం. యన్నాభి పంగేరుహ సంభవ స్వయం. కృష్ణ ప్రభుత్వం భగవంతుని పాదపద్మములను అర్చించుటకు వచ్చిన వారిలో యమ నియమాదుల ద్వారా పూర్ణత్వము బడిసిన వారు, తర్కము ఇతిహాసము విద్య కల్పములందు ప్రవీణులైన వారు ఉండిరి. బ్రహ్మ సంహిత వంటి సంహితల యందు ఇతర వేద సామ యుజర్ యుగ్వ యధర్వ జ్ఞానమునందు ఆయుర్వేదము ధనుర్వేదము మున్నగు ఉపవేదములందు నిష్ణాతులైన వారు కూడా వచ్చిరి. యోగము చే దివ్య జ్ఞానమును బడిసిన వారే కర్మఫలము నుండి విడివడిన వారును అందుండిరి. సామాన్యమగు కర్మచేగాక మహోన్నతమగు వేదజ్ఞానముచే బ్రహ్మలోకమును పడిసిన మహనీయులు కూడా వచ్చిరి. పైకెత్తియున్నట్టి భగవంతుని పాదపద్మమును పాద్యముచే భక్తితో అర్చించిన పిమ్మట ఆ దేవదేవుని నాభికమలము నుండియే ఉద్భవించిన బ్రహ్మ అతనిని స్తుతింపసాగింది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడి యొక్క పాద పద్మాలను అర్చించడానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చేసారు. సమస్త సృష్టిలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చేసారు. చివరికి యాక్చువల్గా భగవంతుడే స్వయంగా ఈ వేదాలను ఇచ్చారు. సో అయితే ఆ వేదాలని పుస్తక రూపంలో రాసింది ఎవరు అంటే వ్యాసదేవుడు. ఆయన కూడా భగవంతుడే, భగవంతుడి యొక్క అవతారమే వ్యాసుడు కూడా. సో భగవంతుడే వేదాలను ఇచ్చి భగవంతుడే ఆ వేదాలని గ్రంథ రూపంలోకి మార్చారు. గ్రంథరూపంలోకి మార్చినప్పుడు ఒకటిగా ఉన్నటువంటి వేదాలను నాలుగుగా చేశారు. నాలుగుగా ఉన్నటువంటి వేదాలను మళ్ళీ ఫర్దర్గా శాఖ శాఖోపశాఖలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క యోగం ఒక్కొక్క శాఖగా విభజించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ఒక్కొక్క శాఖని ఒక్కొక్కరికి ఇచ్చేశారు. ఒక్కొక్క జ్ఞానికి ఒక్కొక్క గొప్ప గొప్ప ఋషికి ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. ఒక్కొక్క ఋషి ఆ శాఖలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మళ్ళీ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనేక గ్రంథాలుగా ఆ శాఖకు సంబంధించిన ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అనేకమైనటువంటి ఉపనిషత్తులుగా మార్చడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక వేదానికి ఒకళ్ళు ఇన్ఛార్జ్ అయితే వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళు ఆ వేదాన్ని శాఖలుగా విభజిస్తే ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కరిని ఆయన వాళ్ళ శిష్యులుగా పెడితే ఆ శాఖను మళ్ళీ ఫర్దర్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మళ్ళీ శాఖోపశాఖలుగా దాన్ని విభజించడం అనేటువంటిది జరిగింది. అది వేదం అని అర్థం చేసుకోవాలంటే అన్ని శాఖలు శాఖోపశాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖని వాళ్ళు రీసెర్చ్ చేసినట్టు చేసేసారు. ఒక్కొక్క ఋషి ఆ ఋషి ఆ ఋషి యొక్క శిష్యులు అందరూ కలిసి, అందుకనే ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క శాస్త్రం తెలుసు, ఇంకొక ఋషికి ఇంకొక శాస్త్రం తెలుసు, కొంతమందికి ఆయుర్వేద శాస్త్రం తెలుసు, కొంతమందికి ధనుర్వేద శాస్త్రం తెలుసు. సో ఆ విధంగా ఈ వేదాలలో ఉన్నటువంటి అన్ని కూడా అనేక విషయాలుగా అనేక శాఖలుగా శాఖోపశాఖలుగా విభజించడం అనేటువంటి జరిగింది. ఇలాంటి శాఖలలో శాఖోపశాఖలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడిని పూజించడానికి వచ్చారు, భగవంతుని అర్చించడానికి వచ్చారు. భగవంతుడి యొక్క పాదం సత్యలో తాకింది కాబట్టి భగవంతుడి యొక్క పాదాన్ని పూజించడానికి అందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, గొప్ప గొప్ప వాళ్ళు కూడా భగవంతుడికి భక్తులే. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడితో సహా ఈ వేదాలను రచించినటువంటి వాళ్ళైతే, ఈ రచించినటువంటి వేదాలను శాఖోపశాఖలుగా విభజించిన వాళ్ళైతే, ఆ శాఖల్ని ఫర్దర్గా పురాణాలుగా ఇతిహాసాలుగా లేకపోతే ఉపనిషత్తులుగా విభజించిన వాళ్ళైతే, వీళ్ళందరూ కూడా భగవంతుడికి సేవకులే, భగవంతుడికి భక్తులే, భగవంతుడికి సేవ చేయడానికి వస్తారు వీళ్ళందరూ కూడా అవకాశం వస్తే. కాబట్టి భగవంతుడి యొక్క పాద పద్మాలను పూజించడం కోసం బ్రహ్మదేవుడితో సహా వచ్చారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుడిని ఉద్దేశించి పూజిస్తున్నారు అంటే అర్చిస్తున్నారు, కీర్తన చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధాతు కమండల జలం తదురుక్రమస్య ధాతు కమండలు జలం తదురుక్రమస్య పాధావనే జన పవిత్రతయా నరేంద్ర పాదా జనేవన పవిత్రతయా నరేంద్ర స్వర్ధున్య భూన్న భవసి సా పతతి నిమార్ష్ణి స్వర్ధున్య భూమ్ నభసి సా పతతి
నిమార్షి. లోకత్రయం భగవతో విశదేవ కీర్తిః. లోకత్రయం భగవతో విశదేశ కీర్తి. రాజా బ్రహ్మదేవుని కమండల జలము ఉరుక్రముడగు మహాద్భుతమగు కర్మలను చేయువాడు వామనదేవుని పాదపద్మములను అభిషేకించగా అది ఆకాశ గంగా రూపమున పరిణతి చెంది భగవంతుని పవిత్ర కీర్తి వలె ముల్లోకములను పవిత్రమొనర్చెను. భాష్యము. బ్రహ్మదేవుని కమండల జలము వామనదేవుని పాదపద్మములకు అభిషేకించినప్పుడు గంగానది ఆరంభమైనదని ఇచ్చట మనకు తెలియవచ్చుచున్నది. కాని పంచమస్కందమున తెలియబడిన విషయమును బట్టి వామనదేవుని పాదము బ్రహ్మాండము యొక్క ఆవరణకు చిల్లు చేసినప్పుడు కారణార్ణవ జలము ఆ రంధ్రము ద్వారా ప్రవహించుటచే గంగానది వచ్చినది. సాక్షాత్తుగా నారాయణుడే గంగానది రూపమున ఆవిర్భవించినాడని వేరొక చోట చెప్పబడి ఉన్నది. కనుక గంగాజలము ఈ మూడు దివ్య జలముల కలయికయై యున్నది. ఆ విధముగా అది ముల్లోకములను పావనమునర్చుచున్నది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరి ఈ వివరణను వసికియుండిరి. హరే కృష్ణ. సో మనకి ఐదవ స్కందంలో ఏం చెప్పారు అని అంటే, గంగాజలము కారణార్ణవ జలం ఏదైతే ఉందంటే, కారణోదక సముద్రంలో ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో, ఆ జలము వామన భగవానుడు చేసినటువంటి రంధ్రంలో ఇచ్చి, అంటే ఆధ్యాత్మిక విశ్వానికి భౌతిక విశ్వానికి మధ్య ఉన్నటువంటి ఆవరణం ఏదైతే ఉందో, ఆ ఆవరణానికి జరిగినటువంటి రంధ్రం వల్ల ఆ రంధ్రంలో ఇచ్చి ఏదైతే వచ్చిందో దాన్ని ఆ గంగాజలముగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అది ఐదవ స్కందంలో చెప్పారు. ఇందులో ఏం చెప్తున్నారు? ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి అర్చించడం కోసం తన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని భగవంతుడి యొక్క పాదాలను కడగడానికి ఉపయోగించారు. ఎప్పుడైతే తన కమండలంలో ఉన్నటువంటి జలాలని పాదాలను కడగడానికి ఉపయోగించారో, అప్పుడు అది గంగా జలంగా మారింది. అంటే బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో ఉన్నటువంటి నీళ్లే గంగాజలం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకో శాస్త్రంలో ఇంకో చోట ఎలా చెప్పబడి ఉంది అని అంటే, భగవంతుడే స్వయంగా గంగగా అవతరించారు. ఇది చైతన్య చరితామృతంలో వస్తుంది. భగవంతుడే స్వయంగా గంగగా అవతరించారు అనేటువంటి విషయం. అంటే ఈ మూడు విషయాలు మూడు విరుద్ధంగా చెప్తున్నాయి, మూడు విషయాలు మూడు వేరువేరుగా చెప్తున్నాయి. దానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు తను రాసినటువంటి భాష్యంలో ఏం చెప్పారు అని అంటే, ఈ మూడిటి యొక్క కలయిక ఏదైతే ఉందో అదే గంగాజలం. అంటే కారణోదక జలం, తరువాత ఈ యొక్క కమండలంలో బ్రహ్మదేవుడి ఉన్నటువంటి కమండలం. నీళ్లు, కమండలంలో ఉన్నటువంటి నీళ్లు, తర్వాత భగవంతుడి యొక్క అవతారం, మూడు కలిసి గంగగా ఈ భౌతిక విశ్వానికి రావడము అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఆయన ముల్లోకాలని పవిత్రం చేయిస్తుంది అనమాట ఇప్పుడు ఆ నీళ్లు. సో అది మనకి ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ శోభారాణి మాత హరే కృష్ణ ప్రభు. బ్రహ్మదయో లోకనాథః స్వనాథాయ సమాదృతాం. బ్రహ్మదయో లోకనాథః స్వనాదాయ సమాదృతాః. సానుగా బలిమాజహ్రూ సంక్షిప్తాత్మ విభూతయే. సానుగా బలిమాజహ్రూ సంక్షిప్తాత్మ విభూతయే. బ్రహ్మాది లోకపాలురు తమ పరమ ప్రభువు సర్వవ్యాపక మగు రూపమును ఉపసంహరించి ఆది రూపమునకు అరుదించిన వాడు నగు వామన దేవుని సకలోపచారములతో పూజింప మొదలుడిరి. భగవంతుని అర్చించుటకై వారు సమస్త మగు పూజా ద్రవ్యములను సిద్ధము చేసుకొనిరి. భాష్యం. వామన దేవుడు తొలుత విరాట్ రూపముగా విస్తరించిన వాడై పితప మూల వామన రూపమునే పొంది ఉండెను. ఈ విధముగా అతడు అచ్చము శ్రీకృష్ణ భగవానుడు చేసినట్లే వర్తించెను. అర్జునుని అభ్యర్థనపై విశ్వరూపమును చూపిన శ్రీకృష్ణుడు తదనంతరము మూల రూపమునే బడసెను. భగవానుడు తాను కోరిన ఏ రూపమునైనను పొందగలిగినను అతని మూల రూపము కృష్ణ రూపమే. భక్తుని యొక్క సామర్థ్యమును బట్టి అతనికి అందుబాటులో ఉండి అవగతమయ్యడి రూపమునే భగవంతుడు స్వీకరించును. ఆ దేవదేవుని నిర్వేదిక కరుణయే. వామన దేవుడు తన మూల రూపమును తిరిగి పొందినంతట అతని ప్రీత్యర్థం బ్రహ్మాది దేవతలు నానా విధములకు పూజా ద్రవ్యములను సిద్ధము చేసుకొనిరి. సో దేవతలందరూ కూడా వామన దేవుణ్ణి పూజించడం కోసం
వాళ్ళు ద్రవ్యాలను సిద్ధం చేసుకున్నారు. అయితే వామనదేవుడు మొదటగా విశ్వరూపాన్ని చూపించారు, ఆ తర్వాత విశ్వరూపం నుంచి తన మూల రూపమైనటువంటి వామన రూపంలోకి వచ్చేసారు. ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పినప్పుడు 11వ అధ్యాయంలో ముందు విశ్వరూపాన్ని చూపించారు, తర్వాత తన మూల రూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి రూపానికి వచ్చేసారు. సో అదేవిధంగా ఇక్కడ వామనదేవుడు కూడా అలానే చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క అవతారమే వామనదేవుడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారమే వామనదేవుడు. అయితే మనకి భాగవతంలో ఏం చెప్తున్నారు అని అంటే, భాగవతం ఏం చెప్తుంది అని అంటే, వామనదేవుడే కావచ్చు లేకపోతే ఇతర భగవంతుడి యొక్క ఏ అవతారమైనా కావచ్చు, వీటన్నిటికీ కూడా మూల రూపం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ భగవాన్. ఎందుకు ఇన్ని రకాల రూపాలను తీసుకొని ఇన్ని రకాలుగా అవతారాలుగా వస్తున్నారు అని అంటే, మన మీద కరుణతో మనల్ని రక్షించడం కోసం భగవంతుడు అనేక సందర్భాలలో అనేక అవతారాలను తీసుకొని మన కోసం రావడము అనేటువంటిది జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఏదైతే ఈ రూపం ఉందో వామన భగవానుడి యొక్క రూపము, దానికి కూడా మూల రూపం శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం. సో కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే మనకి 3వ అధ్యాయం మొదటి స్కందం 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి అని అంటే, మొత్తం అవతారాలన్నిటి చెప్పేశారు, 22 అవతారాల గురించి తెలియచేశారు. మనకి దశ అవతారాలు తెలుసు, కానీ మనకి భాగవతంలో 22 అవతారాల గురించి చెప్పబడింది. అయితే ఈ అవతారాలన్నీ చెప్పిన తర్వాత, ఈ అవతారాలు కొన్ని మాత్రమే నేను నీకు చెప్పాను, ఈ అవతారాలన్నీ కూడా పరిమితం లేదు, ఏ విధంగా అయితే సముద్రంలో అలలు వస్తూ పోతూ ఉంటాయో ఆ విధంగా భగవంతుడి యొక్క అవతారాలు ఇలా వస్తూనే ఉంటాయి, లెక్కించలేనన్ని ఉన్నాయి భగవంతుడి యొక్క అవతారాలు అనేటువంటి విషయాన్ని తెలియచేసి, చివరికి ఎప్పటి వరకు నేను చెప్పినటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ అవతారాలన్నిటిలా కాదు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు భగవానుడు, స్వయం భగవానుడు అనేటువంటి విషయం చెప్పాడు. అంటే శ్రీకృష్ణుడు అవతారం కాదు, శ్రీకృష్ణుడు అవతారి. అంటే శ్రీకృష్ణుడి నుంచి అవతారాలు వస్తాయి, శ్రీకృష్ణుడు ఏ అవతారం నుంచో రారు. అంటే మనందరికీ చిన్నప్పటి నుంచి మనకు తెలిసినటువంటి శాస్త్రం, మనకు తెలియజేసినటువంటి శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, లేదా స్మార్థ బ్రాహ్మణులు చెప్పినటువంటి ఇవన్నీ మనం నమ్ము, లేదా సినిమాల్లో చూపించినటువంటి మనం నమ్ము, కొంతమంది కొన్ని మాయావాద తత్వాలను నమ్ముతారు, కొంతమంది సినిమాలను చూసి నమ్ముతారు, ఏది చూపిస్తే అది నిజం అనుకుంటాం. సో మనకు తెలిసిందల్లా ఏమిటంటే, మాయావాదం తెలిసినటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు అని అంటే, నిరాకార బ్రహ్మం నుంచి శ్రీకృష్ణుడు రూపం తీసుకున్నారు అని. లేదు అని అంటే కనుక కొంతమంది విష్ణువు నుంచి, విష్ణువే కృష్ణుడిలా అవతరించారు, విష్ణుడు విష్ణు యొక్క అవతారము అని అంటారు. కానీ యాక్చువల్గా భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది, విష్ణువు కూడా మూలము శ్రీకృష్ణుడు. అందుకని పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, అన్ని అవతారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కృష్ణుడు వీటన్నిటికీ కూడా మూలం అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి భాగవతంలో తెలియజేసేశారు. కాబట్టి ఇలాంటి అవతారాలన్నీ కూడా మనల్ని ఉద్ధరించడం కోసం మన మీద కరుణతోటి ఆయన తీసుకోవడము అనేటువంటిది జరిగింది. అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. బ్రహ్మతో సహా వీళ్ళందరూ కూడా ఇప్పుడు వామనదేవుడు అంటే కృష్ణుడి యొక్క అవతారం, ఆయనని పూజించడానికి వీళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. తోయై సమర్హణై తోయై సమర్హిణై స్రగ్భీర్ దివ్య గంధానులేపనై తోయై సమర్పణ సమర్హణై స్రగ్భీర్ దివ్య గంధానులేపనై ధూపైర్ దీపై సురభి బిర్లాజ్ ఆక్షతా ఫలాంకురై ధూపై దీపై సురభి బిర్లాజ్ అక్షతా ఫలాంకురై స్తననైర్జయ శబ్దైశ్చ తద్వీర్యా మహిమాంకితై అవనైర్జయ సజ్జైశ్చ తద్వీర్యా మహిమాంకితైః నృత్యవాదిత్ర గీతైశ్చ శంఖధుంధు వినిస్వనై నృత్యవాదిత్ర గీతైశ్చ శంఖధుంధు నిస్పృహై నిస్పృణైః వారు వామనదేవుని సుగంధ పుష్పములతోనూ అర్ఘ్యపాద జలములతోనూ చందనాగరు లేపములతోనూ ధూప దీపములతోనూ లాజలతోనూ అక్షతలతోనూ ఫలమూల అంకురములతోనూ అర్చించుచు ఆ దేవదేవుని మహత్యమును సూచించు స్తుతులు గావించి జయజయధ్వనులు చేసిరి. దాంతోపాటుగా వారు నృత్యములు చేసిరి, సంగీత వాద్యములను వాయించిరి, గీతములను ఆలపించిరి, శంఖములను ఊదిరి, దుందుములను మోగించిరి. ఈ ప్రకారంగా వారు దేవదేవుని అర్చించిరి. భగవంతుణ్ణి ఎవరు అర్చిస్తున్నారండి ఇక్కడ?
బ్రహ్మదేవుడు, ఇతర సప్తర్షులు, గోత్ర వాళ్ళు, దేవతలు అందరూ కలిసి అర్చిస్తారు. భగవంతుణ్ణి అర్చించేటువంటి విధానం ఏంటండి? భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు, షోడశోపచారాలు, భగవంతుడికి అన్ని అర్పిస్తున్నారు, సుగంధ పుష్పాలను అర్పిస్తున్నారు, కీర్తిస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, మృదంగం ప్లే చేస్తున్నారు కదండి. ఇది భగవంతుణ్ణి అర్చించేటువంటి విధానం, ఇది భక్తి అంటే. యాక్చువల్గా చాలామంది భగవంతుడి యొక్క తత్వం అర్థం కానటువంటి వ్యక్తులు, నేను ఈ మధ్యనే కొన్ని వీడియోలు చూశాను, భగవద్గీతను చెప్తున్నారు వాళ్ళు. భగవద్గీత చెప్పే వాళ్ళు ప్రభుపాదం చెప్పినటువంటి భగవద్గీతను విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. విమర్శిస్తూ మాట్లాడుతూ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇస్కాన్ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, ఇస్కాన్ వాళ్ళు కీర్తనలు చేస్తున్నారు, ఇస్కాన్ వాళ్ళు హరే కృష్ణ హరే రామ అని జపం చేస్తున్నారు. ఇది ఆ భక్తి అంటే? అర్జునుడికి కృష్ణుడు ఇది చెప్పాడా? అర్జునుడికి కృష్ణుడు డ్యాన్స్ వేయమని చెప్పాడా యుద్ధరంగంలో? అర్జునుడికి కృష్ణుడు మృదంగం ప్లే చేసుకుంటా ఎగరమని చెప్పాడా అని వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది నేను విన్నాను. యాక్చువల్గా వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం తెలియదు వాళ్ళకి, భక్తి అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. చివరికి చూడండి, శాస్త్రంలో మనకి చెప్పబడి ఉంది, భాగవతంలో చెప్పబడి ఉంది, భక్తి అంటే ఎలా చెయ్యాలి అనేటువంటిది. భగవంతుడి ముందు డ్యాన్స్ వేయాలి. భగవంతుడి ముందు మనం గనక డ్యాన్స్ వేస్తే, నృత్యం చేస్తే మన పాపాలన్నీ నశించిపోతాయి. ఏ విధంగా అయితే పంట చేలో ఉన్నటువంటి పక్షులు ఒక్కసారి తప్పట్లు కొడితే ఏ విధంగా అయితే అన్ని ఎగిరిపోతాయో, ఆ విధంగా తప్పట్లు కొట్టుకుంటూ గనక మనం భగవంతుడి ముందు నృత్యం చేస్తే మన ఒంటి మీద ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఓకే, మన ఒంటి మీద ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అది నృత్యం యొక్క విలువ. అంటే మనం ఎంత భక్తియుత సేవలు చేసినా కానీ మన పాపాలన్నీ నశించాలంటే ఒకటే ఒక మార్గం ఏమిటంటే భగవంతుని ముందు నృత్యం చేయాలి. ఇక్కడ చూడండి, దుందుబులు మోగిస్తున్నారు, గీతాలను ఆలపిస్తున్నారు, శంఖాలను పూరిస్తున్నారు, తర్వాత ధ్వనులు చేస్తున్నారు, ఆ తర్వాత నృత్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు. ఇది భగవంతుడిని పూజించేటువంటి అర్చించేటువంటి విధానం. ఎక్కడ చెప్పారు అని అంటే ఇక్కడ చెప్పారు. ఓకే, నెక్స్ట్ అమృత మదజి. జాంబవాన్ వృక్ష రాజస్తు భేరీ శబ్దైర్మనోజవః. జాంబవాన్ వృక్ష రాజస్తు భేరీ శబ్దైర్మనోజవః. విజయం దిక్షు సర్వాసు మహోత్సవం అఘోషయత్. విజయం దిక్షు సర్వాసు మహోత్సవమఘోషయత్. అమృత రాజు జాంబవంతుడు కూడా ఆ ఉత్సవమును పాల్గొనును. సమస్త దిక్కులలో ధోరీనాదమును వినిపించుచు అతడు వామనదేవుని విజయోత్సవమును చాటెను. హరే కృష్ణ. బల్లూక రాజు అంటే ఎవరండి? జాంబవంతుడు. ఓకే, జాంబవంతుడు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆయన ఏం చేస్తున్నారు? భేరీనాదం చేస్తున్నారు. సమస్త దిక్కులకి వినిపిస్తున్నాయి ఆయన చేస్తున్నటువంటి భేరీనాదం. ఆయన వామనదేవుని యొక్క విజయోత్సవాన్ని చాటి చెప్తున్నారు అనమాట, అంటే కీర్తిస్తున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం. అన్నపూర్ణ మాతాజీ. మహీం సర్వాం హృతాం దృష్ట్వా త్రిపద వ్యాజయాచ్నయా. మహీం సర్వాం హృతాం దృష్ట్వా త్రిపద వ్యాజయాచ్నయా. ఊచు స్వభర్తురసురా దీక్షితస్యాత్యమర్షితా. ఊచు స్వభర్తురసురా దీక్షితస్యాత్యమర్షితా. మూడడుగుల నేలను యాచించు నెపమున వచ్చిన వామనదేవుని వలన యక్ష దీక్షితుడగు తమ ప్రభువు సమస్తమును కోల్పోవుటను అంచిన బలి అనుచరులు మిక్కిలి క్రోధముతో ఇట్లు పలికిరి. హరే కృష్ణ. బలి మహారాజు సర్వం కోల్పోయారండి. బలి మహారాజు యొక్క అండదండలతో ఉన్నటువంటి మిగిలినటువంటి అసురులు కూడా సమస్తం కోల్పోయినట్టే. ఎందుకంటే ఆ అసురులందరూ కూడా బలి మహారాజు ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు. బలి మహారాజు వాళ్ళందరినీ పణంగా పెట్టగలరు. ఇప్పుడు భగవంతుడు స్వయంగా తన పాదాలతోటి సమస్తాన్ని ఆక్రమించేశారు. రెండు పాదాలతోటి ఇంకా ఆక్రమించిన తర్వాత ఇంకా మూడో పాదం పెట్టడానికి ప్లేస్ లేదు. సో ఇప్పుడు ఏమైపోతుంది? మేమందరం నాశనం అయిపోతాం అనుకొని అసురులందరూ కూడా క్రోధానికి గురి అయ్యారు.
ఒక పక్క నుంచి బలి మహారాజు ఆపుతున్నారు, మీరు ఆగండి, ఆవేశపడకండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వామన భగవానుని శత్రువుగా చూస్తున్నారు. అందుకని వాళ్ళు క్రోధాన్ని ప్రకటిస్తున్నారు. బలి మహారాజు సమస్తాన్ని కోల్పోవడము అనేటువంటిది వాళ్ళకి కోపాన్ని కలిగించింది. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో చూద్దాం. రామారావు పూజ. నవాయం బ్రహ్మ బంధుర్విష్ణుర్ మాయా వినాం పరః వరః. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి. శిరీష మాత చదవండి. నవాయం బ్రహ్మ బంధుర్విష్ణుర్ మాయా వినాం వరః. ద్విజరూప ప్రతిచ్ఛన్నో దేవ కార్యం చికీర్షతి. ద్విజరూప ప్రతిచ్ఛన్నో దేవ కార్యం చికీర్షతి. ఈ వామనుడు నిష్కముగా బ్రాహ్మణుడు కాదు, ఇతడు మాయాశేషుడగు విష్ణువే. బ్రహ్మరూప దారియై ఇతడు తన రూపమును దాచి దేవతల ప్రయోజనమునకై పనిచేయుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. సో ఈ బ్రాహ్మణుడు చూస్తుంటే యాక్చువల్లీ వాళ్ళకి ఇప్పటికి రియలైజేషన్ వచ్చింది, ఈ బ్రాహ్మణుడు మామూలు బ్రాహ్మణుడు కాదు, ఈయన విష్ణువు. కానీ ఆయన రూపాన్ని దాచిపెట్టి దేవతల కోసం ఇలా మారువేషంలో వచ్చారు, దేవతల ప్రయోజనం కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అసురులందరూ కూడా ఆయన మీద కోపంతో అంటున్నారు. నెక్స్ట్ సుజాత మాతాజీ. అనేన యాచమానేన శత్రున వటు రూపిణ. అనేన యాచమానేన శత్రున వటు రూపిణ. సర్వస్వన్నో హృతం భర్తుర్న్యస్త దండస్య బర్హిరి బర్హిషి. సర్వస్వన్నో హృతం భర్తున్ భర్తున్ సదండస్య బర్హి బర్హిషి బర్హిషి. సర్వస్వం నో హృతం భర్తుర్ న్యస్త దండస్య బర్హిషి. సర్వస్యం గో హృతం భర్తుం న్యస్త దండస్య బర్హిషి. మా ప్రభువగు బలిచక్రవర్తి యజ్ఞ దీక్షితుడైన కారణమున దండనాధికారమును త్యజించినాడు. ఇది అదనుగా కొని మా చిరకాల శత్రువగు విష్ణువు యాచకుడు వటువు రూపమున వచ్చి సర్వస్వమును హరించినాడు. హరే కృష్ణ ప్రభు. సో అసురులు ఏమంటున్నారు, మా ప్రభు ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితులు లేరు, ఆయన యజ్ఞంలో ఉన్నారు. యజ్ఞంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయుధాలను పట్టుకోరు, యుద్ధం చేయరు. ఒకవేళ యజ్ఞంలో లేకపోతే కనుక ఆ సమయం యజ్ఞంలో లేనటువంటి సమయంలో కనుక నువ్వు వచ్చి ఇలాంటి పని చేసినట్లయితే కనుక ఆయన నీ మీద యుద్ధం చేసి నేను చంపుకునేవారు. కానీ పాపం ఆయన ఇప్పుడు యజ్ఞం చేస్తూ ఉన్నారు కాబట్టి యజ్ఞంలో ఆయుధం పట్టుకోకూడదు కాబట్టి ఆయన కేవలం చూస్తూ ఉండిపోయారు. కానీ మీరేం చేశారు, మా ప్రభువు ఉన్నటువంటి పరిస్థితిని అదునుగా చేసుకొని మారువేషంలో వచ్చి సర్వస్వాన్ని హరించేశారు అని చెప్పేసి వాళ్ళు అసురులందరూ కూడా భగవంతుని నిందిస్తున్నారు. జయలక్ష్మి మాత. సత్యవ్రతస్య సతతం దీక్షితస్య విశేషత. సత్యవ్రతస్య సతతం దీక్షితస్య విశేషత. నానృతం భాషితుం శక్యం బ్రహ్మణ్యస్య దయావతః. నానృతం భాషితుం శక్యం బ్రాహ్మణస్య దయావతః. మా ప్రభు ఎల్లప్పుడూ సత్యవ్రతుడై వ్రతుడై ఉండేవాడు. యజ్ఞ దీక్షితుడై నందున ఇప్పుడు విశేషముగా సత్యనిష్ఠుడై ఉన్నాడు. బ్రాహ్మణులు ఎడ దయాకరుణలు చూపేడి ఇతడు ఎన్నడు అబద్ధం ఆడాడు. హరే కృష్ణ గురు. మా ప్రభువు యొక్క గొప్పతనం అంటే బలి మహారాజు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. సో ఆయన గొప్పతనాన్ని మీరు ఆసరాగా చేసుకున్నారు, ఆయన గొప్పతనాన్ని మీరు వీక్నెస్ గా తీసుకున్నారు. సో ఎందుకంటే ఆయన బ్రాహ్మణులకి గౌరవిస్తారు, బ్రాహ్మణులకి ఇచ్చిన మాటను తప్పరు. కాబట్టి ఇప్పుడు నీకు ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆయన ఆ మాట నిలబెట్టుకోవడం కోసం దానం ఇస్తున్నారు. కానీ దాన్ని మీరేం చేస్తున్నారు, తప్పుగా తీసుకున్నారు. తీసుకొని నా ప్రభువునే మీరు సర్వస్వం కోల్పోయేలా చేసేసారు అని బ్రాహ్మణులైన దయా కరుణా చూపించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు మా ప్రభు. అలాంటి వాళ్ళకి యజ్ఞంలో ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు కూడా మాట తప్పరు అని చెప్తున్నారు. 13 అనుపమ మాతాజీ. హరే కృష్ణ.
తస్మాదస్య వధో ధర్మో భర్తు శుశ్రూషణం చ నః తస్మాదస్య వధో ధర్మో భర్తుం శుశ్రూషణం చ నః ఇత్యాయుధాని జగృహుర్ బలేరనుచరాసురః ఇత్యాయుధాని జగృహురు బలేరనుచరాసురః కనుక ఈ వామనదేవుని వధించుట మా కర్తవ్యము, ఇదియే మా ధర్మము, ప్రభుసేవ కార్యము. ఈ ప్రకారము నిర్ణయించుకున్న వారే బలి అనుచరులకు అసురులు వామనుని వధించుట ఉద్దేశముతో ఆయుధములను ధరించులు. ఓకే, సో అందరూ కూడా ఆయుధాలను పట్టుకున్నారు. ఇప్పుడు బలి చక్రవర్తి అయితే ఇప్పుడు ఆయుధం పట్టుకోలేరు, కానీ ఆయన రక్షించడం కోసం మేమైతే ఆయుధం పట్టుకుంటాము అని చెప్పేసి ఇప్పుడు బలి చక్రవర్తిని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అసురులందరూ కూడా వామనుడి మీద యుద్ధం చేయడానికే ఆయుధాలు పట్టుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హనుమాన్ ప్రభుజ తే సర్వే వామనం హంతుం శూల పట్టి శపాణయ హనుమాన్ జీవన్ ప్రభు తే సర్వే వామనం హంతుం శూల పట్టి శపాణయ అనిచ్యంతో భళే రాజన్ ప్రాధ్రవం జాత మన్వయ మన్యవః అనిచ్యన్నో బలే రాజన్ పాత్రవంచాత మన్యవః భావం రాజా అమిత క్రోధావేశ పరులైన అసురులు సోలములను పట్టిశములను ధరించిన వారే బలి చక్రవర్తి చిచ్చకు విరుద్ధముగా వామన దేవుని వధింప ముందుకు ఊరికిరే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్షణ మహారాజుకి రాజా అని. సో రాజుకి చెప్తున్నారు, సో బలి చక్రవర్తి యొక్క అనుయాయులు, బలి చక్రవర్తి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అసురులందరూ కూడా ఆయుధాలు పట్టుకుని వీళ్ళందరూ కూడా వామనదేవుడి మీద యుద్ధం చేయడానికి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ చదువురా. హాయ్ మౌతి మాతాజీ చదువుతారా. హరే కృష్ణ ప్రభు దండోత్తరణము. తాన బిద్రవతో దృష్ట్వా దితి జానీ కపాన్ రూపాం తాన బిద్రవతో దృష్ట్వా దితి జానీ కపాన్ రూపాం రహస్యానుచరా విష్ణో ప్రత్యషేధన్ను దాయుదాః రహస్యానుచరా విష్ణో ప్రత్యషేధాను దాయుదాః. హరే కృష్ణ ప్రభు. రాజా, అసుర సైన్యము హింసా ప్రవృత్తితో ముందుకు వచ్చటను గాంచిన విష్ణు పాశాదులు నవ్వుకొని వారి యత్నము సాగకుండగా నిరోధించిరి. హరే కృష్ణ ప్రభు దండోత్తరణము. భగవంతుని ఏం ఫైట్ చేయడం అసలు ఇలాంటి అసురులతో, అది కూడా తుచ్చమైనటువంటి వాళ్ళు. సో భగవంతుడి యొక్క పార్షదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళేంటి భగవంతుడి మీద యుద్ధం చేయడానికి వస్తారా అని మనసులో నవ్వుకున్నారు. సో నవ్వుకొని వాళ్ళ యొక్క ప్రయత్నము అనేటువంటిది సక్సెస్ కాకుండా ఉండడం కోసం వీళ్ళు భగవంతుడి తరపున వాళ్ళని ఆపడం అనేటువంటిది చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు చెప్తారు మాతాజీ, ఎవరి దగ్గర ఆల్రెడీ చదివిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఉన్నారా? సునీత మాత చదవండి. హరే కృష్ణ. నందస్సునందోదయ జయో విజయ ప్రబలో బలః కుముదాక్షశ్చ విశ్వక్సేనః పతత్రిరాట్ కుముదః కుముదాక్షశ్చ విశ్వక్సేనః పతత్రిరాట్ జయంత శ్రుత దేవశ్చ పుష్పదంతోధ సాత్వతః జయంత శ్రుత దేవశ్చ పుష్పదంతోధ సాత్వతః సర్వే నాఘాయుత ప్రాణాశ్చముంతే జగ్నురాసురీం సర్వే నాఘాయుత ప్రాణాశ్చముంతే జగ్నురాసురీం. భావము, నందుడు సునందుడు జయుడు విజయుడు ప్రబలుడు బలుడు కుముదుడు కుముదాక్షుడు విశ్వక్షేణుడు గరుడు జయంతుడు శృతదేవుడు పుష్పదంతుడు సాత్వతుడు మున్నగు విష్ణు పార్షదులందరూ 1000 ఏనుగుల బలము కలిగినట్టి వారు.
వారందరూ అప్పుడు అసుర సేనను వధింపదొడగిరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వంతరి. ముందు పార్షదులందరూ కూడా అసురుల సేనల్ని ఆపడానికి ప్రయత్నం చేశారని చెప్పారు. ఆ పార్షదుల పేర్లు ఇక్కడ చెప్పారు. వీళ్ళందరూ కూడా ఆ అసుర సేనను వధించడం మొదలుపెట్టారు. ఓకే, నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ. హన్యమానాన్ స్వకాన్ దృష్ట్వా పురుషానుచరైర్ బలిహి. హన్యమానాన్ స్వకాన్ దృష్ట్వా పురుషానుచరైర్ బలిహి. వారయామాస సంరబ్ధాన్ కావ్యశాపమనుస్మరన్. వారయామాస సంరబ్ధాన్ కావ్యశాపమనుస్మరన్. భావం, అసుర సైన్యము విష్ణువు యొక్క అనుచరులచే వధింపబడుటను గాంచినంతట బలిచక్రవర్తి శుక్రాచార్యుడు ఇచ్చిన శాపమును గుర్తుకు తెచ్చుకొని తన వారిని నివారించను. శుక్రాచార్యుడు ఆల్రెడీ శాపం ఇచ్చేశారు బలిచక్రవర్తికి, తెలుసు సర్వస్వాన్ని కోల్పోవాలి అని. సో అందుకనే జరగబోయే విషయాన్ని ముందే అర్థం చేసుకున్నటువంటి బలిచక్రవర్తి తన అసుర సేనను ఆపే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇప్పుడు అసుర సేనల్ని నివారించడానికి ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. లక్ష్మీ ఆత్మకుడు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హే విప్రచిత్తే హే రాహో హే నేమే శ్రూయతాం వచః. ప్రచిత్తే హే రాహో హే నేమే సూయతాం వచః. మాయుధ్యతాని వర్తధ్వం ననః కాలోయమర్థ రూపు మర్థకు. మాయద్వత నివర్తత్వం నాయ నా కాలోయ మర్థీకృతం మర్థీకృత్. ఓ విప్రచిత్త రాహు నేమ్ రాహునేమి నా మాటలు విని వెంటనే యుద్ధమును నిలిపివేయుడు. ఎలయనా ప్రస్తుతము కాలము మనకు అనుకూలముగా లేదు. అరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. వాడి లక్షణాలు అనమాట, కాలం అనుకూలించినప్పుడు మనము వీరులు అని ప్రకటించుకోకూడదు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఏదైతే సమయం ఉందో అది మనకు అనుకూలమైనటువంటి సమయం కాదు, మీరు అందరూ కూడా యుద్ధం చేయొద్దు అని చెప్పేసి ఆయన యొక్క అనుచరులైనటువంటి విప్రచిత్తి రాహు నేమి అనేటువంటి వాళ్ళ పేరుతో పిలిచి మరీ చెప్తున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం గౌరీమాత. యః ప్రభు సర్వభూతానాం సుఖ దుఃఖోపపత్తయే. యః ప్రభు సర్వభూతానాం సుఖ దుఃఖోపపత్తయే. తం నాతివర్తితుం దైత్యా పౌరుషైరీశ్వరః పుమాన్. తం నాతివర్తితుం దైత్యా పౌరుషీశ్వర పుమాన్. ఓ దైత్యులారా, సకల జీవులకు సుఖ దుఃఖములను కలిగజేసిన దేవదేవుని ఎవడును పౌరుషముతో అతిక్రమింపజాలడు. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. మీరందరూ ఒకవేళ యుద్ధం చేసినా కానీ ఆ యుద్ధం ఎవరితో చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారంటే దేవదేవుడితో యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవదేవుడితో యుద్ధం చేసి గెలవడం అనేటువంటిది సాధ్యం కాదు, మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి కాబట్టి ఆగండి అని చెప్తున్నారు. అంటే బలిచక్రవర్తి తెలుసు తన పొజిషన్ ఏంటి, భగవంతుడి పొజిషన్ ఏంటి అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. నెక్స్ట్ సత్యవతి మాత. యోనో భవాయ ప్రాగాసీద్ అభవాయ దివౌకసాం. సత్యవతి మాత. యోనో భవాయ ప్రాగాసీద్ అభవాయ దివౌకసాం. సయేవ భగవానంద్యా వర్తతే తద్విపర్యయం. సయేవ భగవానంద్యా వర్తతే తద్విపర్యయం. భగవంతుని ప్రాతినిధ్యము కాలము పూర్వము మనకు అనుకూలముగాను దేవతలకు ప్రతికూలముగాను ఉండేది, కానీ అదే కాలము ఇప్పుడు మనకు వ్యతిరేకంగా అయినది. హరే కృష్ణ. కాలము కూడా ఎవరి ప్రాతినిధ్యంలో ఉంటుందండి, భగవంతుడి ప్రాతినిధ్యంలో ఉంటుంది. ఒకప్పుడు ఈ కాలము మనకు అనుకూలంగా ఉంటే ఇప్పుడు ఈ కాలము దేవతలకి అనుకూలంగా ఉంటుంది. భగవంతుడి ఇచ్ఛ ద్వారానే మనందరికీ కూడా అనుకూలంగా ఉండాలా అనుకూలంగా ఉండకూడదా అనేటువంటి విషయం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మనకు అనుకూలంగా లేనటువంటి కాలము, ఆ కాలం కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ శిరీష మాతాజీ. బలేనా సచి వైరు వైర్భుద్ధ్యా దుర్గైర్ మంత్రౌషధాదిభిః. బలేన సచివై
బుద్ధ్యా దుర్గైర్మంత్రౌషధాదిభిః సామాధిభిరుపాయైశ్చ కాలం నాత్యేతి వై జనః సామాధిభిరుపాయైశ్చ కాలం నాత్యేతి వై జనః బలము మంత్రుల సలహా బుద్ధి రాజనీతి దుర్గము మంత్రములు ఔషధులు మున్నుగు ఏ ఉపాయములు చేతనైనను మనుజుడు భగవత్ ప్రతినిధి యగు కాలమును అతిక్రమింపజాలడు. హరే కృష్ణ ప్రభు. ఎన్ని శక్తులు ఉన్నా ఎంత సామర్థ్యం ఉన్నా కానీ కాలాన్ని అతిక్రమించడం అనేటువంటి సాధ్యం కాదు. ప్రస్తుతం కాలం మనకు అనుకూలంగా లేదు, అలాంటి కాలానికి ఎదురెదాలనేటువంటి ప్రయత్నం చేయమాకండి. మన దగ్గర ఒకవేళ రాజనీతి ఉన్నా, దుర్గం ఉన్నా, బుద్ధి ఉన్నా, సలహా ఉన్నా, మంత్రుల యొక్క సలహా ఉన్నా, మన దగ్గర బలం ఉన్నా, ఔషధాలున్నా, మంత్రాలున్నా, ఏమీ పనిచేయవు. కాలం అనేటువంటిది మనల్ని అందరినీ కూడా నశింపజేస్తుంది. అలాంటి కాలాన్ని మీరు అతిక్రమింపజేయాలి అనేటువంటి ప్రయత్నం చేయకండి. ప్రస్తుతం కాలం మంది కాదు అని బలి చక్రవర్తి చెప్తున్నారు, తెలియగలవాడు అనమాట. అనుపమ మాతాజీ 23. భవద్భిర్ నిర్జితా హేతే బహుశోనుచరా హరే భవద్భిర్ నిర్జితా హేతే బహుశోనాచరా హరే దైవేన ధైస్త ఏవాధ్యాయుధి జిత్వా నదంతినః దైవేనందర్ధస్త ఏవాధ్యాయుధి జిత్వా నదంతినః పూర్వము దైవ బలములచే మీరు విష్ణు యొక్క పెక్కు అనుచరులను ఓడించి ఉండేవి, కానీ ఆ అనుచరులే నేడు మనలను ఓడించి ఆనందంతో సింహనాదము చేయుచున్నారు. భాష్యము: జయాపజయములకు భగవద్గీత 5 కారణములను పేర్కొన్నది. ఆ 5ంటిలో దైవము అత్యంత శక్తివంతమైనది. విధి అనుకూలంగా ఉన్నందున పూర్వము తాను విజేతనై ఉంటున్నది రహస్యము బలి చక్రవర్తి ఎరిగి ఉండెను. అదే దైవం ఇప్పుడు అనుకూలంగా లేనందున అతనికి విజయ అవకాశమే లేదు. అందువలన అతడు తెలివితో తన అనుచరులను యుద్ధమున నివారించాడు. ఓకే, సో బలి చక్రవర్తికి ఎంత గొప్ప జ్ఞానం ఉంది అనేటువంటి విషయం ఈ ఒక్క శ్లోకంతో అర్థమైపోతుంది. బలి చక్రవర్తి భగవంతుని శత్రువుగా భావించట్లేదు, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే, దైవ బలం చేతనే ఇంతకుముందు మనం దేవతల మీద గెలిచాం. అంటే ప్రస్తుతం మనకున్నటువంటి సామ్రాజ్యం, ప్రస్తుతం మనకున్నటువంటి శక్తి, ప్రస్తుతం మనకున్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా మనం దేవతల నుంచి గెలుచుకున్నది. దేవతల నుంచి మనం గెలుచుకోవడానికి దైవ బలమే కారణం. అంటే నేనే కారణం, నేను దైవానికి ఎదురుగా వెళ్ళి దైవాన్ని ఓడించి నేను దేవతల నుంచి ఈ యొక్క సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా పొందాను అని చెప్పట్లేదు. ఒకప్పుడు మనం శక్తిమంతులుగా మన శక్తిని ప్రదర్శించి దేవతలను ఓడించి దేవతల యొక్క సామ్రాజ్యం మొత్తం కూడా మనం తీసుకున్నాము. అందుకు కారణం భగవంతుడి యొక్క కృప. అప్పుడు మనకి భగవంతుడు మనకి సహకరించారు. కానీ ఇప్పుడు భగవంతుడు మనకి సహకరించట్ల, దైవ బలం మనకు సహకరించట్లేదు, దైవ బలం దేవతలకు సహకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనది ఓటమి, వాళ్ళది గెలుపు. అది అంతేకాని అప్పుడు భగవంతుడిని శత్రువుగా చూడట్లేదు, ఇప్పుడు భగవంతుడిని శత్రువుగా చూడట్లేదు. గెలిచినప్పుడు చూడలేదు, ఓడిపోయేటప్పుడు కూడా చూడట్లేదు. అది గొప్ప భక్తుడి యొక్క ఆలోచన విధానం. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం ఈ రోజుకి హైమవతి మాత చదువు. హరే కృష్ణ ప్రభు. ఏతాన్ వయం విజేష్యామో యది దైవం ప్రసీదతి. ఏతాన్ వయం విజేష్యామో యది దైవం ప్రసీదతి. తస్మాత్ కాలం ప్రతీక్షధ్వం యోనో అర్ధాత్వాయ కల్పతే. తస్మాత్ కాలం ప్రతీక్షధ్వం యోనో అర్ధత్వాయ కల్పతే. దైవము అనుకూలించనిదే మనము విజయముని పడయజాలము, కనుక వీరిని ఓడించుట సాధ్యమయ్యేది అనుకూలముగు సమయము కొరకు మనము తప్పక వేచి ఉండవలెను. హరే కృష్ణ ప్రభు. తెలియని వాడు ఏం చేస్తాడు, మనం గెలవడానికి అనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పుడు, పరిస్థితి ఉన్నప్పుడు యుద్ధం చేయడానికి ముందుకు వస్తాడు. గెలవలేము అని తెలిసినా కానీ యుద్ధం చేసేవాడు తెలివి తక్కువ. కాబట్టి మనం తెలివిగా ప్రవర్తిద్దాం. ప్రస్తుతం దైవ బలం మనకు సహకరించట్లేదు, సమయం మనకు సహకరించట్లేదు, కాబట్టి మనం ఒక అడుగు వెనక్కి వేయాలి. మళ్ళీ మనకి సమయం వచ్చేంత వరకు ఎదురు చూడాలి. దైవ బలం మళ్ళీ తిరిగి మనకు సహకరించేంత వరకు మనం ఎదురు చూడాలి. అప్పటి వరకు మనం ఎన్ని యుద్ధాలు చేసినా కానీ మనం గెలవలేము. కాబట్టి మీరందరూ కూడా వేచి ఉండండి అనేటువంటి విషయాన్ని బలి చక్రవర్తి తన అనుయాయులందరికీ కూడా తెలియజేస్తున్నారు. సో ఇంతటితో ఆపుదాం. సో ఇక్కడ వరకు కూడా బలి చక్రవర్తి మీద
బలి చక్రవర్తి యొక్క అనుయాయులందరూ కూడా వామనదేవుడి మీద యుద్ధం చేయడానికి ప్రకటించారు. వాళ్ళందరినీ కూడా బలి చక్రవర్తి ఆపే ప్రయత్నం చేశారు. ఇక ముందు భగవంతుడు బలి చక్రవర్తిని బంధించబోతున్నారు. సో అదంతా కూడా నెక్స్ట్ పార్ట్ లో మనం చూద్దాం, రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య వచ ప్రతిదానం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.